విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. మూల నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచే దర్శన కోసం క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం జరుగుతోంది. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్ వరకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భవానీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు. అయితే అందరికీ ఒకే క్యూ లైన్ పెట్టడంతో భవానీలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. మూల నక్షత్రం కావడం, నవరాత్రులు కావడంతో ఒకసారిగా భక్తులు పోటెత్తారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నారు. అయితే ఇవాళ మూల నక్షత్రం కావడంతో అది కూడా ప్రత్యేక రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తారు. ఇక మూల నక్షత్రం యొక్క విశిష్టత దృష్ట్యా భారీగా భక్తులు తరలివస్తారన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లేమి భవానీలకు చేయకపోవడంతో కాస్త అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మామూలు క్యూ లైన్లోనే భవానీలు కూడా, అంటే మాలాధారులు మామూలు క్యూ లైన్లో రావడంతో కాస్త ఇబ్బందికి గురయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అధికారులు అయితే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అర్ధరాత్రి నుంచే దర్శనాలు మొదలయ్యాయి. దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు భారీలు తీరారు. అటు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం కొనసాగుతోంది. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఎలాంటి ఏర్పాటు చేశారు, అక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంది, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి మూల నక్షత్రం రోజున భక్తులు పోటెత్తారని చెప్పాలి. ఉదయం 3 గంటల తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకి దర్శనం అవకాశం ఇవ్వడంతో దాదాపు అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచే భక్తులందరూ కూడా దర్శనానికి క్యూలోకి వచ్చిన పరిస్థితి. 3 గంటలకు అయితే దర్శనానికి అనుమతించారు. ఒకసారి ప్రస్తుతం మనం చూస్తున్నాము, ప్రధాన అంటే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. పూర్తిగా వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం కొండపై వరకు క్యూ లైన్లను కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. దాదాపుగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం క్యూ లైన్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం కూడా అన్ని 100 రూపాయలు 300 500 రూపాయలు ప్రత్యేక దర్శనాన్ని కూడా విఐపి దర్శనం రద్దు చేశారు. ఉన్న క్యూ లైన్లో మొత్తం నాలుగు క్యూ లైన్లకు సంబంధించినటువంటి మామూలు అందరినీ అలౌ చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక దర్శనాలు అవకాశం ఇవ్వకుండా అందరికీ, సామాన్య భక్తులు అందరికీ ఒకే అందరికీ కూడా క్యూ లైన్లో దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. పూర్తిగా విఐపీల దర్శనంతో పాటు పూర్తిగా 100 రూపాయలు 300 500 రూపాయల దర్శనాలు ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో భక్తులందరూ కూడా దర్శనాలకి అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకంటే వచ్చారు దర్శనానికి? సింగనగర్ అండి. 3:30కి వచ్చాం. 4 గంటలు 4 5 గంటలు పడుతుంది. క్యూ బాగానే కదులుతుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అక్కడి నుంచి. ఎందుకంటే వచ్చారు దర్శనం? 3:00 వచ్చారా? ఈ పరిస్థితి 3 గంటలకి చాలా మంది వచ్చారు. వాళ్ళు ఇంకా క్యూ నిదానంగా కదులుతుందని చెబుతున్నారు. చాలా మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళంతా వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము బేసవారిపేట ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి. 2 గంటలకు వచ్చారు దర్శనానికి? దర్శనానికి ఇప్పుడు 4 గంటలకు దిగాం ఇక్కడికి. ఓకే. క్యూ లైన్ బాగా స్పీడ్గా వెళ్తుందా? స్పీడ్గానే వెళ్తుంది, బాగానే పర్లే. వాటర్ బాటిల్స్ బాగా సౌకర్యం ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. పిల్లలతో వచ్చారు? అవును. 4:00కి వచ్చాం కరెక్ట్గా. 4 గంటలకు వచ్చారు. ఇబ్బంది అవుతుంది. వెళ్ళిపోతుంది కానీ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. వరంగల్ నుండి వచ్చినాం, తిరుపతికి వెళ్ళిట్టు వచ్చినాం. మళ్ళీ దర్శనానికి వెళ్తున్న పరిస్థితి ఇక్కడే కాదు, ఇతర ప్రాంతాలు తెలంగాణ వరంగల్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడతాం. భయ చెప్పయ్య. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్, ఇక్కడ యాజమాన్యం మొత్తం ఫెయిల్యూర్, మొత్తం పిల్లలు, తర్వాత హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఈయన కూడా లిఫ్ట్ సౌకర్యం లేదు. ఎన్ని గంటలకు వచ్చారు దర్శనానికి? పోతు కూడా 3:00కి వచ్చాం. గారు వచ్చారా? మొత్తం వస్తాం. క్యూ లైన్ నిలబడ్డారా? 3 గంటలు క్యూ లైన్ నిలబడ్డా సార్? క్యూ లైన్ నిలబడి పర్లేదా? ఎందుకంటే కొంతమంది భక్తులు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటల నుంచి ఉంటే క్యూ లైన్లు వదలట్లేదని చెబుతున్నారు. భవానీలు కూడా చాలా మంది అమ్మవారిని దర్శనానికి బారులు తీరిన పరిస్థితి. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుంచి. 2 గంటలకు వచ్చారు? 5 గంటలకు వచ్చాయండి. 5 గంటలకు క్యూ లైన్ బాగా స్పీడ్గానే అక్కడ కదులుతుంది అండి. మాలలో ఉన్న వాళ్ళకి వేరే సపరేట్ లైన్ ఉంటే బాగుంది మాకైతే. అంటే భవానీ మాల వేసుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అండి. సెపరేట్ ఏం పెట్టలేదా మీకు? లేదండి. భవానీలు కూడా మామూలు భక్తులతో అందరితోటే కలిసే మళ్ళీ సెపరేట్ లైన్ అని చెప్పి అది వదులుతున్నారు. ఏదో అంతా అయితే పర్వాలేదు, కానీ మాల వేసుకున్న వాళ్ళకి కొంచెం సెపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం.
అనకాపల్లి నుంచి భవానీలంతా వచ్చారు. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే భవానీలకు సంబంధించిన విషయంలో కొంత వెచ్చులుబాటు, ఒక ప్రత్యేక క్యూ లైన్ పెడితే బాగుంటుందని చాలా మంది చెప్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం. అమలాపురం ఎలా ఉంది? క్రాస్తులు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్యూ లైన్ స్పీడ్గా కదులుతుందా? స్పీడ్గానే కదులుతుంది. మూల నక్షత్రం కారణంగా మంచి రోజు వచ్చామని అదృష్టంగా ఉంది చాలా. ఎన్ని గంటలకు వచ్చారు క్యూ లైన్? 4 గంటలకు వచ్చి. కొంతమంది ఫెసిలిటీస్ బాగున్నాయి అని చెప్తున్నారు. భవానీలు మాత్రం కొంచెం క్యూ లైన్, ప్రత్యేక క్యూ లైన్ భవానీల కోసం ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం కాబట్టి కొంత ప్రత్యేక క్యూ లైన్ భవానీల కోసం కేటాయిస్తే కొంత దర్శనం త్వరగా చేసుకుని వెళ్ళే వాళ్ళమని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఎందుకంటే మాల్లో ఉంటాం కాబట్టి, భవానీ మాల్లో ఉంటాం కాబట్టి కొంచెం ప్రత్యేక అవకాశం కల్పిస్తే బాగుండేదని చెప్తున్నారు. ఇంకొక వైపు భక్తులు కొంత అంటే అటు కాకినాడ నుంచి కానీ, అమలాపురం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు దాదాపు 2-3 గంటలకే క్యూ లైన్లో వస్తున్నప్పటికీ కొంత ఆలస్యంగా క్యూ లైన్ వెళుతుంది అని కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలామంది కొంత పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ పోలీసులు యంత్రాంగాన్ని అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ కూడా కొంత ఆలస్యంగా వెళుతున్న పరిస్థితి మీకు ఈ కనబడుతున్నది కూడా. ఈ రోజు అంతా కూడా అటు పున్నమి ఘాట్ నుంచి భవానీపురం వైపు ఒక ప్రత్యేక అటు నుంచి కూడా లైను వస్తూ ఉంటుంది. ఆ లైన్, ఆ క్యూ లైన్ అంతా కూడా ఇక్కడ మెర్జ్ చేస్తారు. ఈ మెర్జ్ చేసే ప్రాంతంలో అటు నుంచి వచ్చే భక్తులు, ఇటు నుంచి వచ్చే భక్తులు ఇక్కడ మెర్జ్ చేసే సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. చూడొచ్చు మనం ఇటు భవానీపురం నుంచి పున్నమి ఘాట్ వైపు వచ్చేటువంటి మార్గాన్ని ఇక్కడ ఈ క్యూ లైన్లో, ప్రధాన క్యూ లైన్లో కలపడం ద్వారా అటు నుంచి వచ్చే భక్తులు కొంత క్యూ లైన్ అక్కడ కొంత ఆలస్యం అవడం దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక్కడ మెర్జ్ జరుగుతుంది కాబట్టి అటు వచ్చే భక్తులు, ఇటు వచ్చే భక్తులు ఇక్కడ కలుస్తారు కాబట్టి కొంత క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందని చెప్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 4,500 మంది పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరు వీవీఐపీ అనే అవకాశం అయితే ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. పూర్తిగా ఏ వెహికల్ అంటే పోలీసులకు సంబంధించిన వెహికల్తో వెహికల్ మాత్రమే అలౌ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, రిఫరెన్స్ లెటర్లు కానీ ఎక్కడ కూడా అవకాశం లేదనేది పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు అంటే 6:30 వరకు అయితే ప్రస్తుతానికి వీఐపీలు ఎవరిని కానీ అలౌ చేయట్లేదు. సామాన్య భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లో వృద్ధులు, పిల్లలు వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ మంచినీళ్ళు, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి క్యూ లైన్ కొన్ని చోట్ల నిదానంగా కదులుతుందని చెప్తున్నప్పటికీ కొంత రద్దీ ఎక్కువ ఉండడం కారణంగానే అది క్యూ లైన్ ఆలస్యంగా వెళుతుందని ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మూలా నక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి, సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాదు, వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంతకంటే ముందు 9:30కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేశ్వర్ టీవీ విజయవాడ నుండి. ప్రమిడిపల్ల గోత్రోద్భవస్య పవన్ నామధేయస్య తులసీ నామధేయవతీ సహ కుటుంబానాం